మీరు దేవాలయాలకు వెళతారు, పూజలు చేస్తారు, చేయించుకుంటారు, తీర్థము ప్రసాదము తెచ్చుకుంటారు. ఎందుకు అంటే ఇందులో ఏ కోరిక లేకుండా మాకు భగవద్ అనుగ్రహం కలగాలే, లేకపోతే మాకు ముక్తి కలగాలే, లేకపోయేటైతే మాకు దేవత యొక్క దర్శనం కావాలే అని వెళ్ళేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. సామాన్య జనం ఏమిటేనంటే మా కష్టాలు తీరాలి, మేము అనుకున్నవి జరగాలి, ఏదో మా వాడికి ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా వ్యాపారం అభివృద్ధి చెందాలి, నాకేదో ప్రమోషన్ రావాలి, ఇలాంటి లౌకికమైన కోరికలు ఉంటాయి. వాటి కోసం వెళ్తే అక్కడ అర్చకుడు సంకల్పం చెప్పి మీకు పూజ చేయించి తీర్థం ఇస్తాడు. ఇస్తున్నారు, వెళ్తున్నారు. ఏదో కొందరికి కొన్ని పనులు అయితే కొన్ని పనులు కావటం లేదు. పనులు కానప్పుడు చాలామంది జాతకం చూపించుకుంటారు. జాతకం చూపించుకుంటే ఏదో శని బాగలేడు, రాహు బాగలేడు, వాటికి శాంతి చేయండి, దానాలు ఇవ్వండి అని అంటారు, చేస్తారు. అప్పుడు కూడా చాలామందికి పనులు కావటం లేదు. ఇందువల్ల మీకు సమస్యలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళ వేదాంత ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, భక్తిని గురించి ప్రబోధించేవాళ్ళు చాలామంది ఉన్నారు, హిందూ ధర్మం, హిందూ జాతి సనాతనమైనటువంటి ధర్మ సంప్రదాయంలో వేదాంత తత్వాన్ని గురించి, హిందూ వేదాంతాన్ని గురించి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది, తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే సత్యస్వరూపం తెలుసుకోవాలి కాబట్టి. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, బ్రహ్మం ఒక్కటే సత్యం, ఈ ప్రపంచం అంతా మిథ్య. అయ్యా నాకు వ్యాధి వచ్చిందండి, ఈ వ్యాధిని పోగొట్టుకోవటం ఎట్లా అని మీరు వేదాంతి దగ్గరికి వెళ్ళారనుకోండి, అంటే నువ్వు మిథ్య, ఈ వ్యాధి మిథ్య, మిథ్య అయిన దాని గురించి ఆలోచించటం దేనికి? కనుక నువ్వు మాయ చేత ఆవరించబడి ఉన్నావు, మాయ చేత ఆవరించబడి నువ్వు ఉన్నానని అనుకుంటున్నావు, అసలు నువ్వే లేవు, ఇంకా వ్యాధి ఉండటం ఏమిటి? కనుక బ్రహ్మభావన చెయ్యి అంటాడు. బ్రహ్మభావన చెయ్యమని సిద్ధాంతం చెప్పొచ్చు, కానీ మీ వల్ల అవుతుందా? ఎంతమంది వల్ల అవుతుంది? నేను ఈ శరీరము నాది కాదు, నాహం దేహో నేంద్రియాణ్యంతరంగ, మాటలు అనొచ్చు, అనుభవం కష్టం. మహనీయులైనటువంటి యోగీశ్వరులు, మహాపురుషులు, వాళ్ళకు అనుభవాలు కలుగుతాయి. రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామికి అటువంటి అనుభవాన్ని ఇచ్చాడు. ఆయన కూడా పరమహంస చెప్తే అంతా బ్రహ్మమే ఏమీ లేదయ్యా అని అంటేను, ఆయన కొంచెం హేళనగా ఈ బల్ల బ్రహ్మము, ఈ చెంబు బ్రహ్మము, ఇది బ్రహ్మము, ఆ పండు బ్రహ్మము అని అన్నట్ట. అంటేను పరమహంస కొంచెం సీరియస్గా ఫీల్ అయ్యి తన పాదం తీసుకెళ్ళి, కాలు తీసుకెళ్ళి వివేకానందుడి తల మీద పెట్టాడు. గిర్రున తిరిగిపోయింది ప్రపంచం అంతా. ఈ ప్రపంచం అంతా ఒకటే, ఎవరూ లేదు, బ్రహ్మం ఒకటే సత్యము అని అర్థం కలిగింది. అది ఏదో ఆయన ఇవ్వగలవాడు ఇచ్చాడు, పుచ్చుకోగలవాడు పుచ్చుకున్నాడు. కానీ ఇక్కడ మీకు వచ్చి మాయా సిద్ధాంతం చెప్పి, నీ వ్యాధి మాయా, నీకు వచ్చిన కష్టం మాయా, నీ వ్యాపారంలో నష్టం మాయా, అంతా మాయే, కనుక దాని గురించి బాధపడటం ఎందుకు అంటే నీకు సంతృప్తి కలుగుతుందా? కలగదు. కనుక వేదాంత తత్వం, జ్ఞానానుభవం, వైరాగ్యం అది పొందవలసిందే, పొంది తీరవలసిందే, దాని గురించి తెలుసుకోవలసిందే. కానీ ఆ స్థాయి వచ్చిన దాకా నిత్య జీవితంలో వచ్చే కష్టాలు పోగొట్టుకోవాలి అని అనుకుంటాం. అట్లనే ఒక భక్తి సిద్ధాంతాన్ని ప్రబోధించేటువంటి ఒక భక్తుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు భజన చేయండి, ఇదిగో ఏదో హరే రామ చేయండి, లేకపోతే జయ 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 శంకర హర హర శంకర భజన చేయండి, మీ కష్టాలన్నీ పోతవి అని అంటారు. అవి కూడా ఏం పెద్దగా పోవటం లేదు. ఉన్న నిత్యం చెప్పాలంటే జాతకం చూపించుకొని గ్రహశాంతులు చేసుకున్నా పోవటం లేదు, భజనలు చేస్తే పోవటం లేదు, వేదాంత భావన నిలవటం లేదు. ఆకలైనప్పుడు ముందు అన్నం తినాలి, కానీ అన్నం మిథ్యానే, తినేవాడు మిథ్య అనుకుంటే జరిగేది కాదు. అది కష్టాలు తీరాలే, కష్టాలు పోవాలే. ఎట్లా అని అంటే, మహర్షులు శంకరాచార్యుల వారు మూడు రకాలుగా మనుషులను వర్గీకరించారు. ఉత్తమాధికారులు,
మధ్యమాధికారులు మందాధికారులు. ఉత్తమాధికారులంటే వేదాంత తత్వాన్ని అవగతం చేసుకొని బ్రహ్మజ్ఞానం పొందగలిగిన యోగ్యత కలిగినటువంటి వాళ్ళు. మధ్యమాధికారులు అని అంటే కాస్త తపస్సు చేసి జపం చేసి దానివల్ల దివ్యానుభవాలు పొందేటువంటి వాళ్ళు. మందాధికారులు అంటే సామాన్యులైనటువంటి వ్యక్తులు, ఏదో గుళ్ళకు వెళతాం, పూజలు చేయించుకుంటాం, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మన కష్టాలు పోవాలి, మన బాధలు పోవాలి, మన సమస్యలు తీరాలి. ఇది ఎట్లా అని అంటే గ్రహ జపం చేయిస్తున్నాము, పోవటం లేదు. ఎందువల్ల పోవటం లేదు? దానాలు ఇస్తున్నాము. శాస్త్రంలో ఏం చెప్పారు? ఏదో శని ఉన్నాడు, శని దోషం వచ్చింది నీకు, తిలదానం ఇస్తే పోతుంది. ఇంకేదో ఫలానా గ్రహం, ఈ దానం ఇస్తే పోతుంది. ఆ వస్తువుతో పాటు ధనం ఇస్తున్నాము, కానీ పోవటం లేదు. 99 చోట్ల పోవటం లేదు. ఎందువల్ల పోవటం లేదు అని అంటే, పుణ్యదానము పాపదానము అనే రెండు రకాలు ఉన్నాయి. నేను తిరుమలకు వెళ్ళి కళ్యాణం చేయించాను వెంకటేశ్వర స్వామికి, దానివల్ల వచ్చిన ఫలితాన్ని నీకు ధారపోస్తున్నాను అని మీరు చేతిలో నీళ్లు పోసుకొని ఎవరికైనా పోస్తే మీ పుణ్యం వెంటనే ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతుంది. నేను కాశీలో గంగా స్నానం చేశాను, విశ్వేశ్వరుణ్ణి దర్శించాను, అన్నపూర్ణను పూజించాను, ఆ ఫలితం నీకు ధారపోస్తున్నాను అని అంటే మరుక్షణం వెళుతుంది. నా పాపం నీకు ఇస్తున్నాను అంటే అవతల వాడు తీసుకుంటానన్నా అది పోదు వాడిలోకి. ఇప్పుడు మామూలు కొంచెం భేదవాడు ఉన్నాడు అనుకోండి, అయ్యా నాకు ఒక $100,000 ఇవ్వు, నీ పాపం తీసుకుంటాను, మీ ఇంట్లో అందరి పాపాలు నాకు ఇవ్వండి తీసుకుంటాను, తలా $100,000 ఇవ్వండి అని వాడు అనొచ్చు. మీరు అంగీకరించవచ్చు, కానీ పాపం ట్రాన్స్ఫర్ కాదు. ఇందువల్ల పాపం ట్రాన్స్ఫర్ కావాలనంటే, మీరు ఇచ్చేటువంటి గ్రహదానం ఫలితం ఇవ్వాలనంటే, ఆ వ్యక్తి తపస్వి అయి ఉండాలి, యోగి అయి ఉండాలి, గాయత్రి మంత్రాన్ని జపం చేసేవాడై ఉండాలి, మీలోని పాపాన్ని తనలోకి ఆకర్షించుకోగలిగిన వాడై ఉండాలి. ఇవాళ ఎంతమంది లక్షల కొద్దీ జపం చేస్తున్నారు, వాళ్ళ యజ్ఞం చేస్తారు. లోక కళ్యాణం కోసం యజ్ఞం చేయటం అంటాం. లోక కళ్యాణం కోసం చేస్తున్నాం కాబట్టి అది ఎంత వచ్చిందో ఎంత రాలేదో ఎవరికి తెలియదు. యజ్ఞం మాత్రం జరుగుతుంది, బాగుంటుంది, అన్నీ ఉంటాయి. ఒక మంత్రం పనిచేయాలా అని అంటే ఎట్లా? ఆ మంత్రం కొన్ని లక్షలు లక్షలు జపం చేయాలి, అందులో దశాంశం హోమం చేయాలి. జపములు హోమములు చేసి దేవతలను సంతృప్తిపరిస్తే నీకు మంత్రాధికారం వస్తుంది. మంత్రసిద్ధి తొందరగా రాదు. మంత్రసిద్ధి అంటే దేవత రావటం, మాట్లాడటం, నువ్వు కోరిన వరాలు ఇవ్వటం, అది మంత్రసిద్ధి. మంత్రసిద్ధి వచ్చే లోపుగానే మంత్రాధికారం వస్తుంది. అంటే శాస్త్రంలో చెప్పబడిన రీతిగా మీరు మంత్రాన్ని చేస్తే, ఒక 100,000 జపం చేసి, ఒక 10,000 హోమం చేసి, ఒక 1,000 తర్పణం చేసి శాస్త్ర ప్రకారం కనుక చేస్తే మీకు మంత్రాధికారం వస్తుంది. ఆ మంత్రం మీకు పనిచేయటం మొదలు పెడుతుంది. మీ దగ్గర గ్రహదానాలు తీసుకునే వ్యక్తులు, యజ్ఞాలు చేయిస్తున్నటువంటి వ్యక్తులు, మీ చేత భజనలు చేయించే వ్యక్తులు, మీకు వేదాంతం చెప్పే వ్యక్తులు, వీళ్ళు ఈ రకమైన మంత్రాధికారం పొందిన వాళ్ళేనా? మహనీయులు, మహాపురుషులు, మహానుభావులు ఉన్నారు చాలామంది, వాళ్ళనని కాదు, కానీ జనరల్గా మంత్రసిద్ధి కావాలి. సరే, నా దగ్గరికి ఓ వేద పండితుడు వచ్చాడు. స్వామివారు, నాకు చాలా అత్యవసరమైన ప్రాణం మీదకి వచ్చిన పని వచ్చిందండి, ఇది మీరు చేసి పెట్టండి. నేను చేయటం ఏమిటండి? మీరు యజ్ఞాలు చేసిన వారు. అవునండి, నేను వేద పండితుడిని, నేను యజ్ఞాలు చేయించాను. నాకు కేంద్ర ప్రభుత్వం కూడా వేద పండితుడిగా నాకు అవార్డ్స్ ఇచ్చింది. ఇప్పటికి కూడా నాకు ప్రభుత్వం వాళ్ళు వేద పండితుడిగా పెన్షన్ ఇస్తున్నారు. నేను చెయ్యని యజ్ఞం లేదు, అన్ని యజ్ఞాలు చేశా, కానీ నా పని కావటం లేదు. మీరు నా పని చేసి పెట్టండి. అంటే ఎందువల్ల అంటే, మంత్రం చదువుకున్నాడు, యజ్ఞం చేయిస్తున్నాడు, మంత్రసిద్ధి లేదు. పెద్దవాడు, పండితుడు, దేశంలో చాలా గొప్పవాడుగా కీర్తి పొందినవాడు కాబట్టి ఆయన కోసం ఏదో చేశామనుకోండి, పని జరిగింది, అది అలా అట్టి పెట్టండి. అంటే ఒక పని కావాలా, ఒక మంత్రం పనిచేయాలా అని అంటే, మంత్రాధికారం కావాలి. మంత్రాధికారం లేనటువంటి వ్యక్తులు సమాజంలో ఎక్కువగా ఉండి వాళ్ళు మాంత్రికులుగా, యాజ్ఞికులుగా చలామణి అవుతూ ఉండటం వలన ఈ విద్యల యందు గౌరవం తగ్గిపోయింది.
మరి అట్లా మీ మీ దగ్గర దానం తీసుకునేటువంటి వ్యక్తి మీ పాపాన్ని ఆకర్షించుకోగలిగిన వాడు దొరికితే మీరు అదృష్టవంతులు. వెతకండి అట్లాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారేమో, ఉండొచ్చు, లేరని ఎట్లా అంటాం? ఈ ప్రపంచంలో మహనీయులు ఉన్నారు, మహాపురుషులు ఉన్నారు, మహనీయులు ఉన్నారు, వాళ్ళు మీకు లభించాలే. లేదు, ఒక గొప్ప యోగి ఉన్నాడు, ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయన నేను మీ కష్టాలన్నీ తీరుస్తానంటున్నాడు, మీ పాపాలన్నీ తీసుకుంటానంటున్నాడు అనుకోండి, తీసుకుంటే సంతోషమే. కానీ ఒక వ్యక్తి ఎన్ని వందల వేల లక్షల మంది పాపాలు తీసుకోగలడు? మీలో ఈ దేశంలో ఉన్నారు, ఈ దేశంలో క్రైస్తవులు ఎక్కువ, క్రీస్తు చరిత్ర మీలో చాలామంది చదివింటారు. ఆయన తపస్సు చేశాడు, దైవానుగ్రహాన్ని పొందాడు, చాలామంది కష్టాలు తీర్చాడు, కళ్ళు లేని వారి కళ్ళు ఇచ్చాడు, కుంటి వాళ్లకు కాళ్ళు ఇచ్చాడు, ఎన్నో చేశాడు, మహనీయుడు. కానీ దానివల్ల తపస్సు ఖర్చయింది, తపస్సు ఖర్చయింది. మీరు బైబుల్ చదవండి, ఒకరోజు ఆయన కూర్చున్నాడు, తపస్సు ఖర్చయిపోయింది, పిలిస్తే దేవుడు రావటం లేదు, బాధ కలిగింది, ఏం చేయాలో తోచలేదు. సైనికులు బంధించడానికి వస్తున్నారు, ఎదురుగా బల్ల మీద ఒక గిన్నె పెట్టాడు. దేవా, నీ కరుణ నాయందు ఇంకను మిగిలి ఉన్న ఎడల ఈ గిన్నెను కదిలింపుము అన్నాడు. గిన్నె కదలలేదు, అంటే తపశ్శక్తి అయిపోయింది. ఏలీ ఏలీ సబక్తానా, దేవా దేవా ఏల నన్ను చేదార విడిచితివి, హీబ్రూ భాషలో ఉన్న వాక్యం అనుకోండి. ఇది నన్ను ఎందుకు విడిచిపెట్టావు ప్రభువా అని దుఃఖించాడు ఆయన. ఎందుకు? దేవతలు విడిచిపెట్టడం ఉండదు, తపస్సు ఖర్చు పెట్టుకున్నాడు, తపస్సు అయిపోయింది, ఇంక చేయగలిగింది ఏం లేదు. తర్వాత ఏదో కథ జరిగింది, సైనికులు వచ్చారు, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కథను గురించి కాదు నేను చెప్పేది. తపశ్శక్తి అయిపోతే ఓ 10 మందికి ఉపకారం చేస్తే 11వ వాడికి చేయలేదు. ఎందుకంటే మానవ శరీరం పరిమితమైనటువంటి శక్తి కలది. ఈ ప్రపంచంలో 5000 సంవత్సరాల కింద వచ్చినటువంటి కృష్ణ భగవానుడు మాత్రమే అభౌతికమైన శరీరం కలిగి అపారమైన శక్తి కలిగిన వాడు. మిగిలిన వాళ్ళలో సిద్ధులు ఉన్నారు, యోగీశ్వరులు ఉన్నారు, కానీ పరిమిత శక్తులు. ఒకవేళ ఉన్నా మీ అందరికీ ఎందుకు తీసుకుంటాలా, తీసుకోవాలా? కనుక మరి మార్గం ఏమిటి అని అంటే, మీరు చెయ్యండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీరు మంత్రం చేయండి. యూ కెనాట్ డిసీవ్ యువర్ సెల్ఫ్.